వారిలో వైఖరి కాస్త చిత్రంగా ఉంటుంది. అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు ఎవరైనా సాయం చేస్తే వారిని అభినందిస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి. కానీ తాము కూడా ఒక అడుగు ముందుకేసి మిగిలిన రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా ఎందుకు నిలవరు అన్నది ఓ పెద్ద ప్రశ్న. ఏదైనా విపత్తు వచ్చి పడితే సినిమా సెలబ్రిటీలు సాయం ప్రకటించలేదే అని అందరూ అనుకోవడం కనిపిస్తూ ఉంటుంది. మరి రాజకీయ నాయకులు సాయం ఎందుకు ప్రకటించరు అన్న నిలతీత ఒక్కరంటే ఒక్కరూ చేయరు. తాజాగా బాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ ను అందరూ అభినందిస్తున్నారు. అతను స్పందించిన తీరుకు అతనికి ఫీదా అవుతున్నారు. అమర జవాన్ల కుటుంబాన్ని ఆదుకోవడం కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించడం ఆయనపై మరింత అభిమానం పెరిగేలా చేస్తోంది. అక్షయ్ కుమార్ ప్రకటించిన విరాళం మీద కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. అమర జవాన్ల కుటుంబాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన అక్షయ్పై ప్రశంసల జల్లు కురిపించారు. అక్షయ్ దాతృత్వం ఎందరో జవాన్ల కుటుంబాలకు సాయం చేస్తుందని, జవాన్ల కుటుంబాలకు సాయం చేయడం ద్వారా ఆయన ఓ ప్రేరణగా నిలిచినట్లు చెప్పారు. ఇన్ని మాటలు చెప్పిన రాజ్నాథ్ తన వంతుగా తనకు వచ్చే జీతాన్నైనా ఇవ్వొచ్చుగా. రాజ్నాథ్ లాంటి నేత 4 రూపాయలు జేబులో నుంచి తీయడం దేశ ప్రజలకు మరింత ప్రేరణ కలిగించొచ్చుగా. రాజ్నాథ్ చంద్రబాబు లాంటి వారి తీరు చూస్తుంటే పాలకులు కేవలం మాటలు చెప్పడానికే కాని పైసా తీయడానికి ముందుకు రారా అనిపించక మానదు.